నడవడు అన్నారు, నడవలేడు అన్నారు. నడవడమే కాదు, సమాజాన్ని తన వెంట నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు. నడవనివ్వమన్నారు, అడుగు తీయనియమన్నారు, స్టేజీలు ఇవ్వమన్నారు, స్టూళ్లు కూడా ఇవ్వము అన్నారు. జనం గుండెల్లో పెట్టుకుని భుజానెత్తుకుని నడిపిస్తున్నారు. ఎవరతను, ఎవరతను, ఎవరి కోసం నడుస్తున్నాడు, ఎవరి కోసం నడుస్తున్నాడు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మన నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆ సమాజంలోనే తిరుగుతా, ఆ జనంతోనే మమేకమవుతా అంటూ సమాజాన్ని కదిలిస్తున్నటువంటి వ్యక్తి, ఆంక్షలను అడ్డంకులను దాటుకొని ప్రజా యువగళమే ప్రజాగళమై జనగళమై గర్జిస్తూ ప్రభుత్వాన్ని కునుకు లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి, యువగళం ఇవాళ ఒక శక్తిగా మారింది ఈ సమాజంలో. సంస్కారం గురించి రెండు మాటలు చెప్పాలి. ఆయన మాట్లాడే ముందు పాదయాత్రకొస్తే వంగి తల్లి బూట్లు కడతాడతను, మరొక వైపు తల్లిని ఈ రాష్ట్రంలోనే లేకుండా తరిమేస్తారు ఒకరు. ఆలోచించాలి సమాజం ఈరోజు. వైఎస్ఆర్ స్మృతివనం ఎదురొస్తే చెప్పులదిలి దండం పెట్టి నివాళి లప్పించే సంస్కారం అతనిది. తండ్రితో సమానమైన రాజకీయాలు చేసినటువంటి మన నేతను మాట్లాడే భాష ఎటువంటిది అనేది మన ముఖ్యమంత్రి సంస్కృతి. మూడు తరాల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ పద్ధతి సంస్కారం అనేటువంటిది అడుగు అడుగులోనూ కనిపిస్తోంది. నా అడుగు ప్రతిదీ కూడా బడుగుల కోసమే అంటూ సాగతోంది. నడవనిస్తే పాదయాత్ర, నడవనివ్వకపోతే దండయాత్ర అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించి దండయాత్రగా యువగళాన్ని మార్చి సమాజాన్ని యువతని కదిలించి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నడుస్తున్నటువంటి మన యువనేత శ్రీ నారా లోకేష్ గారిని సభనుద్దేశించి ప్రసంగించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం.